దర్శకత్వం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రేణుదేశాయ్ యాక్టింగ్ వైపు మాత్రం మొగ్గు చూపలేదు. తాజాగా ఆమె సరైన కథ దొరికితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుందట. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాఫ్ సినిమాలో ఆమె నటిస్తుందని వార్తలు వచ్చినా అవి అబద్ధాలే అని తేలిపోయాయి. ఇప్పుడు రేణుదేశాయ్ మళ్ళీ వెండి తెరపై కనిపించనున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ ప్రారంభించి చాలా కాలమైన ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకి సహ నిర్మాతగా వ్యవహరించడం లేదా సమర్పించడం చేస్తూ వచ్చాడు. మొదటిసారి అడవి చేస్తూ మేజర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గత ఏడాది కాలంలో చర్చల్లో ఉంది. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే అప్డేట్ ఇప్పటి వరకు లేదు. ఈ సమయంలోనే మేజర్లో కీలక పాత్రగాను రేణుదేశాయ్ను సంప్రదించగా ఆమె ఒకే చెప్పిందట, క్షణం గూఢాచారి ఎవరు లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడవి శేష్ ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు. మరిన్ని సినిమా విషయాల కోసం మా కలర్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.